చాలా మందికి ఐఏఎస్ బెంగళూరు అంటే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా ఆ ఇన్స్టిట్యూట్ లో సతీష్ ధావన్, ప్రొఫెసర్ సతీష్ ధావన్ అక్కడ హెడ్ గా ఉండేటప్పుడు అక్కడికి వెళ్ళిన ప్లాన్స్ అనేది నేర్చుకున్నారు అబ్దుల్ కలాం గారు కూడా. ఈ ఐఏఎస్సి బెంగళూరులో ఒక ల్యాబొరేటరీ, నానో టెక్నాలజీ ల్యాబొరేటరీ, మన ఈసీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన నానో టెక్నాలజీ ల్యాబొరేటరీ చాలా పెద్ద ల్యాబొరేటరీ ఉంటుంది. ఆ ల్యాబొరేటరీలో మనం ఎంటర్ అవ్వాలంటే పెద్ద పెద్ద మనం ఈ ఆప్రాన్స్ వేసుకొని, ఎందుకంటే నానో అంటే 10⁻¹ చిన్న ఎయిర్ మాలిక్యూల్స్ కూడా మన శరీరం మీద ఉన్న ఎయిర్, మన శరీరం మీద ఉన్న టెస్ట్ కూడా అక్కడ ఫ్యాబ్రికేషన్ ఎఫెక్ట్ చేస్తారు. అందుకే మొత్తం కవర్ చేసుకొని ఎంటర్ అవ్వాలి. ఆ ల్యాబొరేటరీస్ అన్ని చూస్తే మీకు ఈవెన్ మనం రీసెర్చ్ చేసేటట్టు ఎక్కడే చదవాలి అన్నంత ఫీలింగ్ వస్తుంది ఇఫ్ యు సీ ఇన్ ఐఏఎస్ ల్యాబొరేటరీస్. సో ఈ ఐఏఎస్సి ఎస్టాబ్లిష్మెంట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఐఏ ఇంత టాప్ క్లాస్ ఇన్స్టిట్యూట్ని ఎవరు ఎస్టాబ్లిష్ ఎక్కడ ఉంది అది అంటే బెంగళూరు. సో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే జంషెడ్జీ టాటా. దీనికి సంబంధించి మనం స్టోరీ చెప్పుకుంటున్నాం. అది 1893 టైంలో ఆల్రెడీ సెప్టెంబర్ 11లో స్వామి వివేకానంద చికాగో స్పీచ్ మీ అందరికి ఐడియా ఉంటుంది. సో స్వామి వివేకానంద ఇక్కడ నుండి బయలుదేరారు చికాగో వెళ్ళబోతున్నారు. చికాగోకి వెళ్ళేటప్పుడు ఇప్పట్లాగా ఏరోప్లేన్స్ లేవు కదా, అప్పుడు దేంట్లో వెళ్ళాలి, సముద్రంలో షిప్ మీద వెళ్ళాలి. సో షిప్ మీద వెళ్తూ ఉంటే ఆయన ఒక పర్సన్ కలిశారు, ఆయన పేరు జంషెడ్జీ టాటా. మాటల మధ్యలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని అంటే నేను ఇలా యూరప్ వెళ్తున్నాను ఇంగ్లాండ్కి. ఎందుకోసం వెళ్తున్నానంటే ఐరన్ని ఐరన్ అక్కడ నుండి నేను ఇంపోర్ట్ చేస్తున్నాను, ఐరన్ని తెచ్చుకుంటున్నాను, ఐరన్ తెచ్చుకొని ఐరన్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా తయారు చేస్తున్నాను. ఐరన్ ఆబ్జెక్ట్స్ని అక్కడ నుండే ఎందుకు తెచ్చుకోవడం, మనం ఐరన్ ఇక్కడ మనం తయారు చేయలేమా, ఐరన్ మనంతరం మనం తయారు చేసుకోలేమా అని అంటే అప్పుడు ఆయన ఏమంటారు అని అంటే నవ్వి, మన దగ్గర అంత టెక్నాలజీ లేదు, మనకి ఈవెన్ అది తయారు చేసే మెషిన్స్ లేవు, ఆ మెషిన్స్ అక్కడే ఉన్నాయి, ఆ మెషిన్స్ మన దగ్గర లేవు కాబట్టి మనం ఇక్కడ తయారు చేయడం కష్టం. అప్పుడు వివేకానంద ఏమంటారంటే ఆ మెషిన్స్ మనం తయారు చేయలేమా, ఆ మెషిన్స్ని తయారు చేసే విధంగా మీరు ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ని ఇండియాలో ఎందుకు ఎస్టాబ్లిష్ చేసి ఇండియన్ సైన్స్ని మీరు ఎందుకు డెవలప్ చేయకూడదు, దానివల్ల మీరు స్టీల్ని ఇక్కడే ఎందుకు, స్టీల్ని ఇక్కడ నుండి అవుటర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మీరు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోకూడదు అంటే ఆ ఒక్క ఆలోచన జంషెడ్జీ టాటా అంటేనే చెప్తారు. నిజంగా నేను ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించలేదు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఆఫ్టర్ నేను తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ నేను సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నేను చూస్తాను అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ చూస్తారు, ఏ విధంగా స్టీల్ని ఎస్టాబ్లిష్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నింటి గురించి నేర్చుకుంటారు. తిరిగి వచ్చేటప్పుడు అప్పటికి ఆయన తిరిగి వచ్చేటప్పటికి వివేకానంద చాలా ఫేమస్ అవుతారు. తిరిగి వచ్చేటప్పటికి ఆయన చికాగో వెళ్ళడం, చికాగో స్పీచ్ ఎంటైర్ ఇండియా మొత్తానికి ఆయన నేమ్ తెలుస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు జంషెడ్జీ టాటాకి కలిస్తే చెప్తారు నేను ఇలా ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను, నాకు ప్లేస్ కావాలి, ఓకే మీకు నేను ప్లేస్ ఇస్తానని చెప్పి అప్పుడు మైసూర్ కింగ్కి వివేకానంద లెటర్ రాస్తారనమాట. ఈ పర్సన్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాడు, అతనికి ఎంత ప్లేస్ కావాలంటే అంత ప్లేస్ ఇవ్వాలి. అక్కడ అప్పుడు కొన్ని 100 ఎకరాల్లో జంషెడ్జీ ఆయన అప్రోచ్ అయిన తర్వాత ఇండియన్ సైంటిఫిక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన విజన్, జంషెడ్జీ విజన్. ఈరోజు టాటా అంటే మీరు వెంటనే గుర్తొచ్చేది మీకు స్టీల్, టాటా స్టీల్. అదే ఇప్పటికీ మనం అక్కడ నుంచి స్టీల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఈ విధంగా మన బస్సులు అన్ని టాటాలతో మీరు చూడరు. టాటా ఎంత ఫేమస్ అయిందో అది ఒక సైన్స్ని టెక్నాలజికల్గా ఇన్స్టిట్యూట్ అనేది ఉంటే టెక్నాలజికల్గా మన ఇండియాలోనే మనం దేన్నైనా మనం తయారు చేసుకోవచ్చు అన్నదానికి అది నిదర్శనం. ఇట్ స్టాండ్స్ ఇండియా స్ప్రెడ్, ఇండియా గర్వించదగ్గ ఇన్స్టిట్యూట్గా అది ఇప్పటికీ.